వెల్కమ్ టు జీటిపిఎల్ న్యూస్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. ఓ దశలో 20 గేట్లు ఎత్తి 74,000 క్యూసెక్ల నీరు దిగువకు వదిలిన అధికారులు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో 6 గేట్లను వదిలి 18,750 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. దళిత బంధు పథకం అమలుపై సీఎం కేసీఆర్ సమీక్ష. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంపై ప్రస్తావించిన సీఎం. సమావేశానికి హాజరైన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఉమ్మడి కలెక్టర్లు. మానవ జాతిని తలదించుకునేలా 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని ఉరితీయాలి. యుక్త కంఠంతో నిరసన ప్రదర్శించిన ప్రజా సంఘాల నాయకులు. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన. జిల్లా నలుమూలల నుంచి వచ్చి కలెక్టర్కు సమస్యలు విన్నవించిన బాధితులు. ఉమ్మడి జిల్లాలో గణేష్ మండపాల వద్ద 4వ రోజు ఘనంగా పూజలు. పలు చోట్ల హోమాలు, కుంకుమార్చనలతో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. శ్రీరామ్ సాగర్ కు ఎగువ నుంచి వస్తున్న వరద నీరు ప్రవాహం పెరగడంతో అధికారులు ఓ దశలో 20 గేట్లు ఎత్తి 74,880 క్యూసెక్ల వరద నీరు దిగువకు వదిలారు. శ్రీరామ్ సాగర్ జలాశయంలోకి ఎగువ నుంచి వస్తున్న వరద 48 క్యూసెక్లకు పెరిగింది. దీంతో 8 గేట్లను ఆదివారం రాత్రి ఎత్తి గోదావరిలోనికి 74 క్యూసెక్లు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా 1090.90 అడుగుల వద్ద 89,763 టీఎంసీలు నిల్వ ఉంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 7,000, కాకతీయ కాల్వకు 500, మిషన్ బెదిరదకు 152 క్యూసెక్ల చొప్పున నీటి విడుదల కొనసాగుతుంది. ప్రస్తుతం 6 గేట్లు ఎత్తి 18,770 క్యూసెక్ల నీరు దిగువకు చేర్చారు. యావత్ మానవ జాతి తలదించుకునే విధంగా హైదరాబాద్లో 6 సంవత్సరాల చైత్ర అనే చిన్నారిపై అత్యాచారం జరిపి హత్య చేసిన మృగాన్ని బహిరంగంగా ఉరితీయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నవిపేట్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నవిపేట్ మండలానికి చెందిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకుడు అంబర్ సింగ్ మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో జరిగిన గిరిజన అమ్మాయి అయిన 6 సంవత్సరాల చైత్రబాయిపై మదంతో మృగంలా మారి అభంశుభం ఎరగని చిన్నారిపై అత్యాచారం జరిపి హత్య చేసిన దుండకులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. సినీ హీరో సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయితే బ్రేకింగ్ న్యూస్ లో వీఐపీల పరామర్శాలు కొనసాగుతున్నాయని గిరిజన బిడ్డ వైపు మీడియా ప్రజాప్రతినిధులు చూడకపోవడం సిగ్గుచేటన్నారు. బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇప్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు. శుభం తెలియని పాపను ఇంత కిరాతకంగా మానభంగం చేసి చంపినా గవర్నమెంట్ స్పందిస్తలేదు. అనేక సార్లు ఒక 2-3 సంవత్సరాల నుంచి దగ్గర 5-6 అమ్మాయిల పైన, గిరిజన ముద్దు బిడ్డల పైన మానభంగాలు చేసి చంపినా కూడా ఒకరికి కూడా ఎన్కౌంటర్ కాదు, ఒకరికి శిక్షించిన దాఖలాలు గవర్నమెంట్ చేయలేదు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేదల కన్నీరు తీరుస్తుందని, మేనమామ కట్నం కింద సీఎం కేసీఆర్ ప్రభుత్వం 116 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ఇందల్పై మండల కేంద్రంలో గల రైతు వేదికలో 56 మంది కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను నిజాంబద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ప్రవేశపెట్టి పేదల కన్నీరు తీరుస్తుందని, మేనమామలాగా కట్నం కింద 116 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమం ప్రవేశపెట్టినందుకు కేసీఆర్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలను పేద ప్రజలందరికీ ఎంతో సహకారంగా ఉంటుందని, ఒక కూతురు పెళ్లి చేస్తే తల్లిదండ్రులు పడే తిప్పలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలుసుకుని అందుకే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమాన్ని దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
చెప్పారు. పేదలకు మీరు తీర్చే ఈ పథకానికి తెలంగాణ మారుమూల ప్రాంతాల నుండి గిరిజన ప్రాంతాల్లో ఎంతో ఆదరణ చెందిన పథకం కళ్యాణ లక్ష్మి అని ఆయన తెలిపారు. పార్లమెంట్ బదిలో ఉన్నటువంటి నిజామ పార్లమెంట్ బదిలో ఉన్నటువంటి కాన్సెస్సులు ఇంకా రెండు వస్తాయి. ఒకటి మెట్పల్లి, ఇంకోటి తెప్పాలి. ఎవరైతే ఎంపీ గెలిపించిందో బీజేపీ వాళ్ళు, ఆ ఎంపీకి వచ్చేది ఎంత అంటే సంవత్సరము 5 కోట్లు. 5 కోట్లు పడింది కారణం వచ్చింది ఇలాంటి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, జెడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, సుమన, ఎంపీపీ రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ అంజయ్య, సర్పంచ్ సత్తమ్మ నరసింహులు, ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, సింగిల్ విండో చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మరియు గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా తొలిసారిగా డొంకేశ్వర్లో కర్ర వినాయకుని ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చారు. నందిపేట మండలం డొంకేశ్వర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కర్ర గణపతి వద్ద విలేజ్ కమిటీ అధ్యక్షతన 4వ రోజు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ ఘననాథుని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు తరలి రావడంతో సందడి నెలకొంది. జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ కర్ర గణపయ్యను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. సూర్యపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్, కామారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన మండలాల్లో దళిత బంధు పథకం అమలుపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి ఆయా జిల్లాకు చెందిన మంత్రులు కొప్పల ఈశ్వర్, పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గవ్వల బాలరాజు, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, హనుమంత్ షిండే, 4 జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ చైర్మన్లు సిఎస్ సోమేష్ కుమార్, సీఎంఓ కార్యదర్శి రాహుల్ బొజ్జా, కరీంనగర్ కలెక్టర్ కర్జన్ హాజరయ్యారు. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలోని చింతకాని, సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ, కామరెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాలను దళిత బంధు కోసం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో వినాయక నవరాత్రి వేడుకల్లో భాగంగా 4వ రోజు గణనాథునికి భక్తులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో పలు గణేష్ మండపాల వారు 4వ రోజు ప్రత్యేక పూజలు, హోమాలు, కుంకుమార్చన, అన్నదానం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. గణనాథులకు ప్రత్యేకంగా అలంకరణ చేస్తూ భక్తులందరినీ ఆకర్షిస్తున్నారు. పలుచోట్ల గణపతులను ప్రత్యేకంగా అలంకరించడంతో భక్తులు తండోపతండాలుగా విచ్చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చి తమ తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించుకున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బాధితులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. తమ తమ సమస్యలను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి విన్నవించారు. ఈ సమస్యలను సంబంధిత అధికారులకు పరిశీలించి న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అకాల వర్షాలతో నష్టపోయిన వరద బాధితులకు ఐఆర్సీఎస్ తరఫున టార్ఫలిన్ కిట్స్, అత్యవసర సామగ్రిని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అందజేశారు. అకాల వర్షాల వల్ల వరదతో నష్టపోయిన బాధితులకు, ఇండ్లు కోల్పోయిన వారికి రెడ్ క్రాస్ సంస్థ తరఫున గంగస్థాన్లో సోమవారం టార్పలిన్ కిట్స్, అత్యవసర సామగ్రిని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రామచందర్, సెక్రటరీ ఆంజనేయులు, సొసైటీ కోశాధికారి రవీందర్, రామకృష్ణ, పిఆర్ఓ తహసీల్దార్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 20 నెలలుగా కోవిడ్ నిబంధనల కారణంగా ఖైదీలను కలిసేందుకు బంద్ చేసిన ములాఖత్ నేటి నుండి మళ్లీ షురూ అయింది. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో తిరిగి సోమవారం నుంచి ములాఖత్లు ఎప్పట్లాగా జరుగుతాయని జైలు సూపరింటెండెంట్ ప్రమోద్ తెలిపారు. ములాఖత్లకు జైలు శాఖ డైరెక్టర్ జనరల్ కొన్ని ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. వీటిలో రిమాండ్ ముద్దాయి వారానికి ఒకసారి 3 సందర్శకులను మాత్రమే అనుమతిస్తారు. శిక్ష పడిన ఖైదీలకు 15 రోజులకు ఒకసారి 20 నిమిషాల వ్యవధి మాత్రమే ఇస్తారు. ములాఖత్ సమయంలో ఖైదీతో పాటు సందర్శకులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. మాస్క్ లేకుండా వచ్చిన వారి ములాఖత్తు రద్దు చేయబడుతుంది. ములాఖత్కు వచ్చేవారు తాము కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పత్రం లేదా మెసేజ్ చూపించాల్సి ఉంటుంది. వారానికి 2 సార్లు ఈ ములాఖత్, ఫోన్లో మాట్లాడడం 10 నిమిషాలు అవకాశం. ములాఖత్లో కుటుంబ సభ్యులకు తొలి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. న్యాయవాదులకు ములాఖత్లో అవకాశం లేదు. జైలు లోపల ఖైదీలను కలిసే అవకాశం రద్దు చేశామని, ఈ నిబంధనలు పాటించని వారి ములాఖత్లు రద్దు చేస్తామని సూపరింటెండెంట్ ప్రమోద్ తెలిపారు. సైదాబాద్లో గత 2 రోజుల క్రితం చిన్నారిపై అత్యాచారం జరిగిన సంఘటనకు భీమ్గల్ మండలంలోని దేవక్కపేట్ గ్రామంలో కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు.
సైదాబాద్లో ఆరేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు రాజు అనే యువకుడు సైదాబాద్ సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నాడు. మద్యంకు బానిసై అభం శుభం తెలియని ఆరేళ్ల గిరిజన చిన్నారిని దుకాణంలో చాక్లెట్లు కొనిస్తానని మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. దీనికి నిరసనగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని దేవకపీఠ గ్రామస్తులు కొవ్వొత్తులు వెలిగించి వి వాంట్ జస్టిస్ అని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. చెందూరులో శివాజీ నాయక్ సభ్యులు ప్రతిష్ఠించిన గవ్వల గణనాథుడు ప్రత్యేకంగా ఆకర్షణంగా నిలిచారు. చెందూరు మండల కేంద్రంలో శివాజీ యూత్ సభ్యులు ప్రతిష్ఠించిన గవ్వల గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. యూత్ సభ్యులు బన్నీ, గౌరీ, సాయితేజ, సృజన్, శివతేజ, సుజిత్ రెడ్డి, మహేష్, హరీష్, సుమత్ రెడ్డి బార్గవులు సుమారు నెల రోజులు కష్టపడి ఈ గవ్వల గణనాథుని అలంకరించారు. ఎంతో కష్టపడి అపురూపంగా తీర్చిదిద్దిన ఈ గణనాథుని గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం చూడడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా యువజన సభ్యులు మాట్లాడుతూ ఈ వినాయకుడిని స్వయంగా తామే గవ్వలతో తయారు చేశామని ఈరోజు ఇంత ప్రత్యేకంగా నిలవడం చాలా సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు. సమ్మె చేస్తున్న లిఫ్ట్ కార్మికులపైన కాంట్రాక్టర్ల వేధింపులను అరికట్టాలని, బకాయి వేతనాలను చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సిఐటియు నాయకుడు రమేష్ బాబు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గుత్పా అలీసాగర్, చౌట్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. అనంతరం కార్మికులను ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ కార్మికులను నెల నెలగా వేతనాలు ఇవ్వకుండా 6 నెలలు 8 నెలలకోసారి వేతనాలు ఇస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, జిల్లా అధికారులు నిర్ణయించిన కనీస వేతనాలు ఏ ఒక్కరికి అమలు జరపడం లేదని విమర్శించారు. జిల్లా రైతాంగానికి సాగునీటికి సదుపాయాన్ని సకాలంలో అందించే కార్మికులకు ప్రజలకు తాగునీటిని అందిస్తున్నటువంటి వీరికి వేతనాలు మాత్రం ఇవ్వకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. ఇరిగేషన్ అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది. విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులకు 6 నెలల నుండి కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించటం లేదు. అదేవిధంగా ఈరోజు జీతాలు అడిగినందుకు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్ణయం చేసినటువంటి కనీస వేతనాలు ఈరోజు కార్మికులకు అమలు జరపకుండా కాంట్రాక్టర్లు ఈరోజు లాభాలే పరమావధిగా పనిచేస్తూ ఉంటే. ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల నాయకులు గణేష్, సీతారాం, మైపాల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగం కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహతి రమేష్ అన్నారు. నగరంలోని స్థానిక ధర్నా చౌక్లో టీఎస్ఎస్ కళాకారుల ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో 2వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఈ దీక్ష శిబిరానికి బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహతి రమేష్ హాజరై కళాకారులకు సాంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు ఉద్యోగాలు లేక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన కళాకారులందరికీ తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇవ్వాలని మరియు డిపిఆర్ఓ పద్ధతిలో కళాకారులకు ఉపాధి కల్పించాలని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ కళాకారులకు న్యాయం చేయకపోతే అన్ని జిల్లాల్లో ఉన్న కళాకారులు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమాలు చేసి ప్రజలందరినీ చైతన్యం చేసి సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలు ముందున్నది కళాకారులు. అటువంటి కళాకారులకు నేడు అన్యాయం జరుగుతుంది. వారి పరిస్థితి మహాఘోరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి తెలంగాణ సాంస్కృతిక సారథి అనే సంస్థను ఏర్పాటు చేసిరు. దాన్ని రసమయ బాలకిషన్ చైర్మన్ గా పెట్టిర్రు. 550 మంది కళాకారులకే ఉద్యోగాలు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, బీఎస్పీ నాయకులు ఎర్రుల గంగాధర్, వాసు నాయక్, గంజి మహేష్ మరియు నిరుద్యోగ కళాకారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఛాన్సలర్గా నియమించినందుకు ముందుగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో డిచ్చపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ రవీందర్ మీడియాతో సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ కనకయ్య, వివిధ శాఖల హెచ్ఓడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విసిడి రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా గత 3 నెలల క్రితం నియమితులైనప్పటి నుండి విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేశానని, పలు శాఖల ప్రొఫెసర్లతో, హెచ్డీఓలతో, సంబంధిత అధికారులతో చర్చలు జరిపి తక్షణం చేయవలసిన పనులపై
పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు. టీయులో మొదలు సైన్స్ బిల్డింగ్, ఎగ్జిబిషన్ బ్రాంచ్, అడ్మిషన్ బిల్డింగ్ మరియు అకాడమిక్ ఆడిట్ సెల్ భవనాలను యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టోర్స్ నిధులతో నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. సైన్స్ బిల్డింగ్ కట్టడానికి 10 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. యూనివర్సిటీలో ప్రతి విభాగంలోనూ వారికి కావలసిన సౌకర్యాలను, కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్లు, ప్రింటర్లు తదితర వస్తువులను ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో అందజేయడానికి నిధులు కేటాయించామని అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాల కాలేజీలు నూతనంగా కలిసాయన్నారు. డిసెంబర్ వరకు కన్వకేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ యూనివర్సిటీ నాక్ కొరకు సిద్ధమవుతుందన్నారు. యూనివర్సిటీ అభివృద్ధి కొరకు యూజీసీ, డిఎస్టీ, సిఎస్ఆర్ నిధులు వచ్చాయన్నారు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ ప్రింట్ మీడియా టు అవర్ తెలంగాణ యూనివర్సిటీ. అండ్ ఐ కేమ్ హియర్ యాజ్ ఎ అపాయింటెడ్ యాజ్ వైస్ ఛాన్సలర్ 3 మంత్స్ బ్యాక్. సో రైట్ నౌ వీఆర్ మేకింగ్ సో మెనీ ప్రపోజల్స్ రిగార్డింగ్ మ్యాన్ పవర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఫస్ట్ ప్రపోజల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ లైక్ సైన్స్ బిల్డింగ్ అండ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అండ్ బిల్డింగ్ ఫర్ అకాడమిక్ ఆడిట్ సెల్. కేసెక్స్ జీటీపీఎల్ కార్యాలయంలో 4వ రోజు మట్టి గణపతి విగ్రహం వద్ద ప్రముఖ పండితుడు, గణపతి ఉపాసకులు బల్యపల్లి సుబ్బారావు చేతుల మీదుగా ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. నగరంలోని కేసెక్స్ జీటీపీఎల్ కార్యాలయంలో 4వ రోజు మట్టి వినాయకుని ఎదుట కేబుల్ ఆపరేటర్లు, కేసెక్స్ జీటీపీఎల్ సిబ్బంది, సామ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సిబ్బంది ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. ఈ హోమం ప్రముఖ పండితుడు, గణపతి ఉపాసకులు బల్లిపల్లి సుబ్బారావు వేద మంత్రోచ్చరణల నడుమ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులు చేసిన భజన అందరినీ అలరించింది. ఈ సందర్భంగా కేసెక్స్ జీటీపీఎల్ యజమాని భక్తులకు అన్నదానం చేశారు. కేబుల్ ఆపరేటర్లు, కేసెక్స్ జీటీపీఎల్, సామ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని రక్షణ శాఖలో పనిచేస్తున్న మహిళా పోలీసు ఉద్యోగిపై అత్యాచారం జరగడం సిగ్గుచేటని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు షాహిద్, నాగరాజులు మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో డిఫెన్స్లో పనిచేస్తున్న మహిళా పోలీసు ఉద్యోగిపై అత్యాచారం జరగడం సిగ్గుచేటని, అదేవిధంగా తెలిసి తెలియని చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు నదీం, రిజ్వాన్, ఉమర్, రాహిల్ తదితరులు పాల్గొన్నారు. క్యాండిల్ ర్యాలీ ద్వారా నిరసన వ్యక్తం చేసి శిక్షించాలని కఠినంగా నిర్భయ దిశ చట్టాలు లక్షణంగా కానీ ఇంతే జరుగుతున్నాయి. ఇంకా కఠినమైన చట్టాలను తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలి. 2వ డివిజన్ పరిధిలో గల పెద్దభూర్గం గ్రామంలో టీఆర్ఎస్ గ్రామశాఖ ఎన్నికల ముఖ్య అతిథిగా కార్పొరేటర్ రమేష్ సింగ్, ఎంపీపీ మాస్త ప్రభాకర్ హాజరయ్యారు. బాగ్లూర్ మండలం పెద్దభూర్గం గ్రామ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ బడుగు సత్యం, గోప ఉద్దర్న ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షునిగా ఇలిసార్ గంగాధర్ గౌడ్, కార్యదర్శిగా ఎస్కే సలీం, శ్రీరాములు, రాజలింగంలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి గ్రామంలో యువకులు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారని అన్నారు. మాపై నమ్మకంతో ఎన్నుకున్న గ్రామ ప్రజలకు, టీఆర్ఎస్ మండల నాయకులకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆకుల రజనేష్, పెరికే కృష్ణ, రామగౌడ్, మేకల గంగాధర్, మహేష్, అశోక్, మాజీ ఎంపీటీసీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బోర్గం గ్రామంలో కమిటీలన్నింటినీ కూడా ఏకగ్రీవంగా ఇవ్వడం జరిగింది. ఈ బోర్గం గ్రామం తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పెట్టింది పేరు.
మా గ్రామ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా తెలంగాణ రాష్ట్రంకి మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం. ఇదే రోజు ఆ రోజుకు ఎట్లా ఉత్సాహం ఉందో అదే ఉత్సాహం ఈ రోజు వరకు కూడా అదే రకంగా ఉండి ఇందులో అనేక చాలా పోటీ ఉన్నప్పటికీ చివరికి వచ్చి మేమంతా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళమే అందరం కార్యకర్తలమే అని ఉద్దేశంతో ఈరోజు ఏకగ్రీవంగా ఎల్లసరి గంగాధర్ గౌడ్ని గ్రామ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఇందల్వేయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా నుండి నిజామాబాద్ రూరల్ బీజేపీ ఇన్ఛార్జ్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో 100 కార్లలో బండి సంజయ్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఇందల్వేయి మండల కేంద్రంలో గల టోల్ ప్లాజా నుండి మెదక్ బండి సంజయ్ యాత్రకు సంఘీభావం తెలిపేందుకు నిజామాబాద్ రూరల్ బీజేపీ ఇన్ఛార్జ్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 100 కార్లు 10 బస్సులతో 600 మంది కార్యకర్తలతో పాదయాత్రలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లారు. నిజామాబాద్ రూరల్ బీజేపీ ఇన్ఛార్జ్ దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచడానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ నాయకత్వంలో పాదయాత్ర నిర్వహించామని నిజాం నిరంకుశ పాలన ముందు ఉంచడానికి బీజేపీ ఉద్యమించడం చాలా అభినందనీయమని దానిలో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నుండి ఈ భారీ ఎత్తున కార్ల ర్యాలీతో మెదక్ పాదయాత్రకు తరలి వెళ్లడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని 6 నెలల్లో నియోజకవర్గానికి సాగునీరు రాకపోతే రాజీనామా చేస్తానని మాయమాటలు చెప్పి ఇప్పుడు రాజీనామా చేయకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. 15,000 కుటుంబాలు ఉండొచ్చు, 15,000 10 లక్షల రూపాయలు చొప్పున వస్తాయి. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బలహీన వర్గాల బిడ్డలకు, గిరిజన బిడ్డలకు, దళిత బిడ్డలకు ఇండ్లు వస్తాయి, రకరకాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించి నువ్వు ఏదైతే వాగ్దానాలు ఇచ్చావో వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత వేరేలను విమర్శించే అధికారం ఉంది తప్ప నువ్వు భారతీయ జనతా పార్టీని విమర్శించే అధికారం లేదు. అలంకరణతో స్వామివారిని ప్రత్యేకంగా తయారు చేస్తూ భక్తులను ఆకర్షిస్తున్నారు. నగరంలోని రాజస్థానీ నవయువక గణేష్ మండలి ఆధ్వర్యంలో రాజస్థాన్ భవన్లో ఆదివారం నాడు మంచుతో తయారు చేసిన శివలింగాన్ని, నాగదేవత త్రిశూల్ని ఏర్పాటు చేశారు. రోజుకో అలంకరణతో గణేష్ మండపం, వారు గణనాథుని అలంకరణతో భక్తులను ఆకట్టుకుంటున్నారు. ఈ గణపతిని చూసేందుకు నగరంలోని పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు. భూగర్భ జిల్లాలో అడగంటి పోకుండా రెయిన్ హార్వెస్టర్ సెటప్తో పెరటి కూరగాయలు పెంచుకోవచ్చని బషీరాబాద్లో ఐసీఐసీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. కమరపల్లి మండలంలోని బషీరాబాద్ జిల్లా పరిషత్ పాఠశాలలో భూగర్భ జలాలను పెంపొందించుకోవడానికి ఐసీఐసీఐ ఫౌండేషన్ వారు బషీరాబాద్ గ్రామ హైస్కూల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సెటప్ని నిర్మించి స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనివల్ల భూగర్భ జిల్లాలు అడుగంటి పోకుండా ఉంటాయి. అలాగే సేకరించిన నీటిని మన నిత్యావసరాల కోసం పెరటి కూరగాయలు పెంచుకోవడానికి వివిధ రకాలుగా వినియోగించుకోవచ్చు. ఇలా చేయడం వలన ప్రకృతిలో లభించే వనరులను సక్రమంగా వినియోగించుకోవచ్చు. దీని నిర్వహణకి 1,50,000 ఖర్చు ఐసీఐసీఐ ఫౌండేషన్ ద్వారా ఇచ్చారు. ఈ ప్రాజెక్టును బషీరాబాద్ గ్రామ సర్పంచ్ సక్కరం అశోక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం మధుసూదన్, ఐసీఐసీఐ ఫౌండేషన్ డెవలప్మెంట్ ఆఫీసర్ కనకరాజు, కమ్యూనిటీ ఫెసిలిటేటర్ సాయి కుమార్ నాయకులు, ఎస్ నారాయణ, పి రాము, పి రాజు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఐసీఐసీఐ ఫౌండేషన్ వారికి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారన్నారు. దేశాన్ని ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యమని ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గొల్లజాన్ మండిపడ్డారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబుట్టు వేణురాజు ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గొల్లజాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గొల్లజాన్ హైదరాబాద్లో అత్యాచారానికి గురై హత్య చేయబడ్డ 6 సంవత్సరాల బాలిక చైత్రకు నివాళులర్పించి అనంతరం నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్త వద్ద బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి బీజేపీ నాయకుల కళ్ళు తెరిపించాలని భారతమాతను కోరారు. ముందుగా ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదభట్టు వేణురాజు మాట్లాడుతూ బీజేపీ నాయకులు పొద్దున్న లేస్తే భారతమాతకి జై, దేశం కోసం, ధర్మం కోసం అంటూ ఉపన్యాసాలు ఇస్తారు, కానీ దేశ సంక్షేమం పట్ల వారికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని వారు అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వేణు గారి యొక్క ఆధ్వర్యంలో మరి మా ఎన్ఎస్యుఐ బృందమంతా కమిటీ సభ్యులందరితో కలిసి ఈరోజు ఎన్టీఆర్ షాక్ నందు మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ప్రాముఖ్యంగా ఈరోజు దేశ సంపదని వాళ్ళ అయ్యే జాగిల్లాగా ఈరోజు మోడీ అమ్ముతుపోతున్నారు.
ఆర్మూర్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్ కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకల్లో పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరై ఆశీర్వదించారు. ఆర్మూర్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్ కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకల్లో పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ వినీత పవన్, నాయకులు పండిత్ ప్రేమ్లు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పండిత్ ప్రేమ్ కుమారుడు పండిత్ ప్రథమ్ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు, సొసైటీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆలయ కమిటీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుల గౌరవాన్ని దక్కే విధంగా ఊహించని పద్ధతిలో వేతనాలు పెంచామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించినప్పటికీ ఆచరణలోకి రాకపోవడం పట్ల సీఎం సిగ్గుపడాలని సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వయోమయ్య, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు వనమల కృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుల దేవుళ్లతో పోల్చు నైవేద్యాన్ని మాత్రం తప్పనిసరిగా భక్తులు ఆరగించినట్టు మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుల గౌరవాన్ని దక్కే విధంగా ఊహించని పద్ధతిలో వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించినప్పటికీ ఆచరణలోకి రాకపోవడం పట్ల సీఎం సిగ్గుపడాలని విమర్శించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వర్గం వహించిన ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దాసు, సిఐటియు ఉపాధ్యక్షులు గోవర్ధన్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు నరసింహరావు, నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చివరి బేసిక్ వేతనంగా నిర్ణయించినటువంటి దాన్ని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి కార్మికులకు జీతంగా నిర్ణయించి జీవో ఇస్తామని చెప్పి చెప్పారు. దాని ప్రకారం పిఆర్సి 11వ పిఆర్సీలో అది కనీస వేతనం 19,000గా నిర్ణయించారు. దానిపైన మాత్రమే 30% ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పొడు భూముల సమస్యలపై సెప్టెంబర్ 14వ తేదీన భీమ్గల్లో జరిగే సదస్సును జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు దాసు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు సంధ్యా శివాజీలు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా దాసు, సూర్య శివాజీలు మాట్లాడుతూ పొడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 14వ తేదీన భీమ్గల్ కేంద్రంలో జరిగే సదస్సులో రైతులు, కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు నాగేష్ గౌడ్, రమేష్, రాజు, నారాయణ, రాజారాం, పివైఎల్ నాయకులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్మూర్ ఎస్హెచ్ఓ సదేశ్వర్ గంగపుత్ర వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సంఘ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. ఉత్సవాలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు, కాల్ నివాసులు తదితరులు ఉన్నారు. ఇందల్వి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో ఉపాధి హామీ, ఏపీఓ మంచులపై సర్పంచ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందల్వి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు గ్రామాల సర్పంచ్లు ఏపీఓ మంచులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభ ఒక్కసారిగా షాక్ గురి కావడంతో ఎంపీపీ రమేష్ నాయక్ జోక్యం చేసుకుని సర్పంచ్, ఏపీఓ మంచులపై జరుగుతున్న సంభాషణలు ఉద్దేశించి సర్పంచ్లను శాంతింపజేశారు. ఈ సందర్భంగా సభలో దయచేసి ఎంపీపీ రమేష్ నాయక్ ప్రతి మండల అధికారులు మండల సర్వసభ్య సమావేశానికి విధిగా హాజరు కావాలని, ఒకవేళ హాజరు కాని అధికారులు ఎవరైనా ఉంటే వారిపైన కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని ఎంపీపీ రమేష్ నాయక్ సభనుద్దేశించి తెలిపారు. అనంతరం వివిధ శాఖల అధికారులు వారి శాఖల పనితీరును సభ దృష్టికి తీసుకురాగా ఏ ఒక్క అధికారి సరైన సమాచారంతో సభకు రావడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ముందు జరిగే సర్వసభ్య సమావేశాలు ప్రతి మండలాధికారికి విధిగా సభకు హాజరై పూర్తి నివేదికతో సభకు రావాలని ఎంపీపీ రమేష్ నాయక్ తెలిపారు. మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు సంబంధించిన అధికారులు, వారితో పాటు ఇక్కడ ఉన్న గౌరవ ఎంపీటీసీలు, సర్పంచ్లు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను కూడా సభా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి అన్నిటినీ కూడా ప్రభుత్వం ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందో ఆ విధంగా ఆ యొక్క సమస్యను దిశల వారీగా, విడతల వారీగా
ప్రతి ఒక్క సమస్యను కూడా ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుమన, వైస్ ఎంపీ అంజయ్య, డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి, ఆరోగ్య మండల విస్తీర్ణ అధికారి శంకర్, ఏపీఎం సువర్ణ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూరు సిద్ధులగుట్టపై గల శివాలయం, రామాలయం, దుర్గమాత ఆలయం, అయ్యప్ప ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలో నిర్వహించిన అభిషేక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు తదితరులున్నారు. శత్రు దేశాల గుండెల్లో నిద్రపోయిన సాహసపేతమైన ధైర్యశాలి ఛత్రపతి శివాజీ అని కమిటీ సభ్యులు తెలిపారు. వెల్పూర్ మండల కేంద్రంలోని పడగల్ గ్రామంలో ఈరోజు సోమవారం గ్రామ ప్రవేశ ముఖద్వారం మార్గ మధ్యమున భారతదేశ చరిత్రలో శత్రు దేశాలతో వీరోచితంగా పోరాడిన వీరుడు మరాఠా సామ్రాజ్య చక్రవర్తి ఛత్రపతి శివాజీ విగ్రహం ప్రతిష్ఠించుట కొరకు సర్పంచ్ వర్షిణి రాజ్కుమార్, గ్రామాభివృద్ధి కమిటీ, ఉప సర్పంచ్, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా భూమి పూజ నిర్వహించారు. నాయపేట్ మండలం యంచా లింగపూర్ గ్రామంలో పలు కుటుంబాలను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామకిషన్రావు పరామర్శించారు. నైపేట్ మండలం యంచా గ్రామానికి చెందిన యువకులు గత వారం రోజుల కిందట ఇందలవయ మండలం నల్లవెల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదానికి గురై వంచరి నవీన్ అనే యువకుడు మృతి చెందగా మరో 8 యువకులు తీవ్ర గాయాలతో క్షతగాత్రులయ్యారు. ఈ ఘటనకి సంబంధించి టీఆర్ఎస్ నాయకులు రామకిషన్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు యంచా గ్రామానికి రామకిషన్ రావు సీనియర్ నాయకులు మువ్వ నాగేశ్వరరావు, నరసింహరావు ఎంపీపీ, సంగం శ్రీనివాస్, కొట్టాల ప్రవీణ్, నైపేట్ పీసీఎస్ వైస్ చైర్మన్ ప్రవీణ్తో కలిసి మరణించిన నవీన్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం క్షతగాత్రులైన టీఆర్ఎస్ పార్టీ గ్రామ యువజన విభాగం అధ్యక్షులు ప్రవీణ్ సాయిలు సంతోష్లను కలిసి ఓదార్చారు. నిరుపేద పరిస్థితుల్లో ఉన్న సంతోష్కు చికిత్స నిమిత్తం రామకిషన్ రావు 10,000 రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. అనంతరం లింగపూర్ గ్రామానికి చెందిన గండ్ల లక్ష్మణ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. టీఆర్ఎస్ కార్యకర్త అధ్యక్షుడు లింగపూర్కు సంబంధించిన మరి లక్ష్మణ్ గారు ఎప్పటి నుంచో అందరికి సుపరిచితుడు. వారు కూడా మరి తన డ్యూటీ కార్యక్రమం చేసుకొని వస్తుండగా మోటార్ సైకిల్ మీద ఎక్కడో మిషన్ భగీరథ కొరకు తవ్విన గుంతలో ప్రమాదవశాత్తు పడి చనిపోవడం జరిగింది. వారు ఈ మధ్యనే ఫిబ్రవరిలో కొత్త సభ్యత్వం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ హరీష్, లోకం నర్సయ్య, సూరిబాబు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆరిల్లపాప చైత్రపై జరిగిన అత్యాచారం అత్యంత అమానుషమని, నిందితుడిని వెంటనే శిక్షించాలని నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కార్తీక్ యాదవ్ డిమాండ్ చేశారు. రెంచల్ మండలంలోని సాటపుట్ చౌరస్తాలో ఆరిల్లపాప చైత్రపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జైమత్ ఉలమా ఈహింతో కలిసి రెంజల్ యూత్ కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం రెంజల్ ఎంఆర్ఓ కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కార్తీక్ యాదవ్ మాట్లాడుతూ ఢిల్లీలో సోఫియాపై జరిగిన ఘటన మరవక ముందే ఆడవారి రక్షణకై ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా వారికి రక్షణ లేకుండా పోయిందని, మృగాల చేతిలో ఆడబిడ్డలు బలవుతూనే ఉన్నారని ఆయన అన్నారు. ముక్కు పచ్చలారని చిన్నారి చైత్రను అత్యాచారం చేసి హత్య చేయడం అత్యంత అమానుషమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిందితుడు రాజుని ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్భయ దిశ చట్టాలు వచ్చినా ఆడపిల్లలను కాపాడలేకపోతున్నామని, ఆడపిల్లలకు అడగడుగునా ఆపదలే అని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిందితుడిని త్వరగా ఉరితీయాలని రెంజల్ యూత్ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పసిబాబు గుడిచూడకుండా ఒక ఉన్మాది ఇంత ఘోరంగా ఆయన అతి కిరాతకంగా అత్యాచారం చేయడం జరిగింది. మరి పాలకులు ఉన్నారా? ప్రభుత్వం ఉందా? అధికార యంత్రాంగం ఉందా? ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఏం నడుస్తుంది, ఏం పరిపాలన నడుస్తుంది అని చెప్పేసి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు నితిన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఎల్ రాజు, నీల సాయిలు, యూత్ కాంగ్రెస్ నాయకులు అబ్బు సద్దం, గైని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేదింట ఆడబిడ్డలకు వరంగా మారిందని ఎంపీపీ మాస ప్రభాకర్ అన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను ఎంపీపీ మస్త ప్రభాకర్ పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 139 మంది లబ్ధిదారులకు అందజేశారు. అన్ని వర్గాల సంక్షేమ అభ్యున్నతికి పాటుపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విధంగా అంటే చేస్తాం అంటే 30 గ్రామాలకు సంబంధించిన గుత్ప 30 గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులకు అందరికీ కూడా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేయడం జరుగుతుంది. వాటన్నిటిని మొత్తం 131 చెక్కులను ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ సుఖ సుజాత, ఎంపీటీసీలు లలిత, శేఖర్ రావు, సర్పంచ్లు అశోక్ రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగస్తులు, ఇంజనీర్లు, స్టాఫ్ అందరూ కూడా నల్ల బ్యాడ్జులు ధరించి నిరసన తెలిపి విధులకు హాజరయ్యారు. నిజామాబాద్లోని అన్ని సెక్షన్లలో ఈఆర్ఓలు, డివిజన్ ఆఫీస్, సబ్ డివిజన్, ఎస్సీ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో జేఏసీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కన్వీనర్ శ్రీనివాస్, రఘునందన్, శివాజీ గణేష్, శ్రీనివాస్, మహిళా ఉద్యోగులు అందరూ కూడా పాల్గొన్నారు. మండలాల వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సోమవారం ఇందూర్ యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండారంలో విద్యార్థులకు ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సూరి మాట్లాడుతూ, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ద్వారానే అనేక రోగాల నుండి రక్షించబడతామని, చేతులు శుభ్రం చేసుకుని భోజనం చేయాలని, మరుగుదొడ్లు ఉపయోగించిన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, పౌష్టిక ఆహారాన్ని స్వీకరించాలని, ఇంకా అనేక ఆరోగ్య సూచనలు విద్యార్థులకు అందించారు. ఇందూరు యువత అధ్యక్షులు డాక్టర్ ఎం సాయిబాబు పాల్గొని విద్యార్థులకు శారీరక దృఢత్వం సాధించుకోవడానికి, మంచి ఆహారాన్ని తీసుకోవడానికి సూచనలు ఇచ్చారు. నేర్చుకున్నటువంటి విద్య ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం అందిస్తున్నారు అనేది మీ క్రమశిక్షణ చూస్తేనే అర్థమవుతుంది. అందుకనే ఈ మొదటి కార్యక్రమం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు కాసర్ల సార్ స్కూల్ నుంచి మొదలు పెడితే బాగుంటుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు కాసర్ల నరేష్ రావు తన సొంత ఖర్చుతో విద్యార్థులందరికీ 2-2 మాస్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఎర్కట్ల మండలంలోని నాగేంద్రనగర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో గ్రామంలో వీధి వీధిలో రోడ్డులో 20 నాటిన మొక్కలకు కేంద్రీయ ఎరువులను గ్రామ వనసేవకులతో స్థానిక సర్పంచ్ మంజుల బాలశ్రీ గౌడ్, కార్యదర్శి సంధ్యారాణి మొక్కలకు సేంద్రీయ ఎరువులు వేయించారు. బోధనలో వినాయకుల మండపాల వద్ద పోలీసులు బాంబు క్యారెట్తో తనిఖీ నిర్వహించారు. ప్రతిరోజు పోలీసులు వినాయకుల మండపాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి అనుమానం వచ్చినా పోలీసు వారికి సంప్రదించాలని లేదా పోలీస్ నెంబర్కి ఫోన్ చేయాలని చెప్పారు. ఎవరిపైనా అనుమానమున్నా పోలీస్ శాఖ నంబర్కి ఫోన్ చేయాలని, ఫోన్ చేసిన 5 నిమిషాలు నేను ఉంటామని బోధన్ టౌన్ సీఐ రామన్ చెప్పారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 47,573 రూపాయలు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 44,481 రూపాయలు పలుకుతుంది. అలాగే 3% జీఎస్టీతో 680 రూపాయలు వెండి ధర పలుకుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం ఓ దశలో 20 గేట్లు ఎత్తి 74,000 క్యూసెక్ల నీరు దిగువకు వదిలిన అధికారులు.
ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో 6 గేట్లను వదిలి 18,750 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు దళిత బంధు పథకం అమలుపై సీఎం కేసీఆర్ సమీక్ష కామరెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంపై ప్రస్తావించిన సీఎం సమావేశానికి హాజరైన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జెడ్పీ చైర్మన్ ఉమ్మడి కలెక్టర్లు మానవ జాతిని తలదించుకునేలా 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుణ్ణి ఉరితీయాలి యుక్తకంఠంతో నిరసన ప్రదర్శించిన ప్రజా సంఘాల నాయకులు ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన జిల్లా నలుమూలల నుంచి వచ్చి కలెక్టర్కు సమస్యలు విన్నవించిన బాధితులు ఉమ్మడి జిల్లాలో గణేష్ మండపాల వద్ద 4వ రోజు ఘనంగా పూజలు పలు చోట్ల హోమాలు కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ ఛానల్.